మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేశటి సిద్ధరాములు, వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ అధికారి సతీష్, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్, సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అనూష జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ సాధించిన ఘనత అమరులకే దక్కుతుందని నారో. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ అందే ఇందిరా, ఎంపీఓ రాజేందర్, ఉప సర్పంచ్ కొమ్మట బాబు, ఎంపీటీసీ లహరి రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, గ్రామ కార్యదర్శి నరసింహులు, వెటర్నరీ డాక్టర్ సురేష్ దేశ్ముఖ్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ బిజ్జా సంపత్, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, సొసైటీ డైరెక్టర్ బజారు స్వామిగౌడ్, కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహులు, తిరుమల గౌడ్, చంద్రయ్య, ఆర్ యూసుఫ్, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ పైతల్, ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ కరీముల్లా, గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయింది. మరి గత 2014 ముందు చూసినట్టయితే మరి అలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో మరి అనేకమైనటువంటి సంక్షేమ పదాలు, మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండడం జరిగింది. గత చూసినట్టయితే మరి ఈ రోజు మనము 24 గంటల ఉచిత కరెంటు, అదేవిధంగా రైతులకు మరి నాణ్యమైనటువంటి కరెంటు, మరి రైతు బంధు, రైతు బీమా, మరి దేశంలోనే ఎక్కలేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పాలనటువంటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలోనే మరి అసాధ్యమైన సుసాధ్యమైనటువంటి ఇలా కరెంటును 24 గంటలు ఇస్తున్నటువంటి రాష్ట్రము ఏకైక రాష్ట్రం. అదే కాకుండా ఇలా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మరి అదేవిధంగా వికలాంగులకు 3000 రూపాయలు పింఛను, కేసీఆర్ కిట్టు, అనేకమైనటువంటి సంక్షేమ పాలనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.